Respondent, please. Saptagiri Prasad garu. Yes. Yes, allow me to talk. Yeah, Saptagiri Prasad garu, only on screen, please. Subject undadu. Yes. Sir. Vidya Vedanam gurinchi Hanumanth Reddy garu, papam sudhirga upanyasam icharu, nenu sootiga adagadalchukunnadi endante, ee 4.5 samvatsaralalo, enni DSC lesi, enni upadhyaya postlu bharti chesaru. Okay, oka gurukula paathashala sthapinchari, ee 4.5 samvatsaralu meeru nammataru nammaru. Asalu meeku telusu ledo, residential schools for SC, ST, BC, minorities tisukochinatundi, introduce chesina ganate, Telugu Desam Party di Vishwavikhyata Nandamuri Tarak Ramarao. Residential schools. Chandrababu Naidu garu em cheyalegada? Vinandi, Vinandi Reddy garu aavesapadi, etla Reddy garu? Medical college chadula patla undi. Etla? 17 medical college tisthe Jagan Mohan Reddy garu. This is not correct. 14 samvatsaralu mukhyamantrilo, okka medical college tisthe charantunna. Vinandi Reddy garu. Okka Vishwavidyalayam tisthe charantunna. Reddy garu idha aina face to face pettadu sir, aina Mukhyamantri ga panchesa okka university techava antunna. Frustration gurainatunnadu. Em chesavo cheppu, prajalaki em chesavo cheppu. Nenu adigedi okate, Vinandi. Please, Vinandi. Yes. Ippudu meeru chepparu kada, mee biddale English medium chadavalna, maa biddalu chadavakudadu anese, ee subject paina Supreme Court already clear ga judgment ichesindi. Dani pani malli malli manam discuss cheyadu correct kaadu. Telugu medium and English medium, both options undali. It is the option of the parents to select the media of education. Tallidandrulaku avakasam undali. Ani cheppi meeku telusu ledo. మొట్టమొదటిసారిగా ప్రభుత్వ రంగ సంస్థల్లో మున్సిపల్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడ్యూస్ చేసింది చంద్రబాబు నాయుడు గారే. అందుకని చెప్పి తెలుగు మీడియాన్ని మూసేయలేదు. గుర్తుపెట్టుకోండి, మున్సిపల్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది చంద్రబాబు నాయుడు గారేను. అందుకని చెప్పేసి తెలుగు మీడియాన్ని రద్దు చేయలేదు, మూసేయలేదు. ఆచరించారు వినయ్ రెడ్డి గారు. మీరు ఎందుకు ఊరికి ఆవేశపడతారు? మీకు విషయం తెలుసలేదు. 3200 ఉపాధ్యాయ పోస్టులు విశ్వవిద్యాలయ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 18 యూనివర్సిటీస్ లో 3200 అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, ప్రొఫెసర్ ప్రొఫెసర్లకి త్వరలో నోటిఫికేషన్స్ అయిపోతున్నారు. ఒక పక్క సుప్రీం కోర్టులు కేసు ఉండగా కూడా ఒక్కొక్క పోస్టుకి 25 లక్షలు వసూలు చేయడానికి ఆల్రెడీ మీ నాయకులు మీ పేటీఎం బ్యాచ్ రంగంలోకి దిగి విశ్వవిద్యాలయాలు అన్నిటి కూడా వైసీపీ కార్యాలయాలుగా మార్చేసినారు. మీరు విశ్వవిద్యాలయాలు దేవాలయాలు అంటారు వినయ్ రెడ్డి గారు. వినండి, విశ్వవిద్యాలయాలు నవీన దేవాలయాలు అంటారు. మీ పుణ్యమంత్రిగా వ్యాపార కార్యాలయాలుగా తయారైపోయి వైస్ ఛాన్సలర్ అందరూ కూడా వైసీపీ కార్యాలయాలుగా ఇప్పటికి భర్తీ చేయలేదు. ఒక్క నోటిఫికేషన్ చెప్పండి, డిఎస్సీ నోటిఫికేషన్ ఒక్కటి చెప్పండి. 4.5 సంవత్సరాల్లో మీరు ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయకుండా మాట్లాడితే అమ్మ ఒడి మిమ్మల్ని అమ్మ ఒడి మంచి చదువు చెప్పండి అయ్యా మా పిల్లలకి. అమ్మ ఒడి ఎవరు అడిగారు మిమ్మల్ని అమ్మ ఒడి సార్? నేను అడిగేది ఒకటే సార్, రెడ్డి గారు వినండి ప్లీజ్. వినండి రెడ్డి గారు, ఒక ఇంట్లో సార్ సార్ రెడ్డి గారిని దయచేసి కాస్త మ్యూట్ లో పెట్టండి. డబ్బు తీసుకున్నారనే దానికి వాళ్లకు మాకు తేడా ఏంటంటే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము. ఏదైతే గ్రామ సచివాలయం బీటెక్ చదివినోళ్ళు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చేసి అది గవర్నమెంట్ ఉద్యోగాలు గ్రామ సచివాలయం పనిచేసే వాళ్ళు మీ బిడ్డలు ఉంటారు. ఒక్కసారి తప్పు మాట్లాడారు టీవీ బిడ్డలు మాత్రం 2 లక్షల ఉద్యోగాలు మాట్లాడుతున్నారు. పాపం పేదల బిడ్డలు డిగ్రీలు చేసిన వాళ్ళు వాలంటీర్లుగా మీరు వేసేటువంటి ఎంగిల్ మెతుకులు తినేసి పడి ఉండాలనా చెప్పండి? మీరు చెప్పు, ఇప్పుడు మీ బిడ్డలు ఫారిన్ లో చదవాలంటీర్ అమెరికాలో చదవాలా? సేవ ప్రజాసేవ అనేది ప్రజాసేవ. పాపం డిగ్రీలు చేసిన వాలంటీర్లుగా మీ బిడ్డలకు సేవలు ఏముంది? తప్పేముంది? వాలంటీర్ ఉద్యోగాలు కాదండి, ప్రభుత్వ ఉద్యోగాలు, విఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు, గ్రూప్ 1లు, గ్రూప్ 2లు, యుఏఎన్డి నోటిఫికేషన్ అంటే అది వదిలేసినాడు. వాలంటీర్ ఇచ్చినాం కదా, డిగ్రీ చేసిన ₹5000 నెల పుడితే 15000 వస్తుంది రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఉన్నావా లేవా సార్? ఈ రాష్ట్రంలో ఉన్నావా లేవా? ఎక్కడ పోతున్నావు? నాకు అర్థం కాలే. మీ ఊరికెళ్తే నేను రాష్ట్రంలోనే ఉన్నాను, అవి కూడా తెలుసా తెలియదా? కూడా చూస్తున్నాము. దాని ప్రభుత్వ ఉద్యోగాలు అంటున్నారంటే నాకు ఇంతకన్నా నవ్వు ఇంకోటి ఉండదు రెడ్డి గారు.
వాలంటీర్ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం అనక ఏమంటారు నా గ్రామ సచివాలయంలో పనిచేసే ఉద్యోగస్తుంది కాదు రెడ్డి గారు మీరు ప్రభుత్వ ఉద్యోగం అనక ఏమంటారు నా లక్షలాది మంది చూస్తున్నారు ఈ డిబేట్ ని మీలాగా ఎలా ఉంటుందంటే మీ మాదిరిగా మేము చేయలేదు కదా ఏదైతే స్కీమ్ కుంభకోణాలు ఇవన్నీ చేయలేం కదా వాలంటీర్ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని వాళ్ళు స్కీమ్ చేస్తామని దాంట్లో ఏ విధంగా తోచుకునేది ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుసులేండి ఇప్పుడు నేను సూటిగా అడుగుతున్నాను मुख्यमंत्री गार పిల్లల్లో ఏమో ఫారిన్ లో చదవాలి వెరీ గుడ్ సంతోషం చదవాలి మాకు కూడా సంతోషమే మన బిడ్డలు మన రాష్ట్రంలో పుట్టినటువంటి బిడ్డలు ఫారిన్ లో చదువుతున్నారంటే నాకు సంతోషమే కానీ డిగ్రీలు బీటెక్లు చదివినోళ్ళు 5000 రూపాయలు వాలంటీర్లుగా పని చేయాలనా ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు బిడ్డలు మంత్రులు బిడ్డలు వాలంటీర్గా ఉండారా లేదండి అన్నమత్ రెడ్డి గారు అన్నమత్ రెడ్డి గారు అంటే నేను సప్తగిరి ప్రసాద్ గారి వాదనని ఏకీభవిస్తున్నాను జాబ్ క్యాలెండర్ పైన ప్రభుత్వము ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసేటటువంటి పరిస్థితిలో ఈరోజు ఉందా చెప్పండి ఇప్పటి వరకు మీరు మెర్జ్ చేసినటువంటి ఆర్టీసీని మీ అకౌంట్లో వేసుకుంటున్నారు గ్రామ సచివాలయాన్ని మీ అకౌంట్లో వేసుకుంటున్నారు కాంట్రాక్ట్ క్రమబద్ధీకరణను మీ అకౌంట్లో వేసుకుంటున్నారు కొత్త వాళ్ళకు మీరు జాబ్ క్రియేషన్ చేసినటువంటి దాఖలాలు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ మీరు ఇచ్చే పరిస్థితులు ఉన్నారా సార్ నేను అడుగుతా ఇప్పుడు గ్రామ సచివాలయ ఉద్యోగాలు కాదా చంద్రబాబు నాయుడు గారు ఇంటికో 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయండి మీరు లెక్క చెప్పండి నేను అడుగుతున్నా మీరే అంటారు గ్రామ సచివాలయం మా అకౌంట్ అంటారు ఆర్టీసీ మా అకౌంట్ అంటారు ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉద్యోగాలు ఇచ్చింది మా అకౌంట్ ఇంకా ఇవ్వాల్సింది ఇస్తారు 3200 నోటిఫికేషన్ ఇస్తారని చెప్తున్నారు ఇస్తారు ఏదైతే తను ఆయన చెప్పాడు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటిఎం బ్యాచీ లేకుంటే డబ్బులు వసూలు చేస్తున్నారని వీళ్ళు చెప్పేదానికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే ఏ ఒక్క చోట అయినా ఒక రూపాయి 2 లక్షలు అనకండి ప్లీజ్ 2 లక్షలు అనకండి మీరు లెక్క చెప్పవలసి వస్తుంది 2 లక్షలు అంటే మీరు లెక్క చెప్పవలసి వస్తుంది ప్లీజ్ బాబుశంకర్ గారు డాక్టర్ బాబుశంకర్ గారు గత కొన్ని రోజుల నుండి గుంటూరు కేంద్రంగా సిపిఎస్ రద్దు గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు నిరవధికంగా సమ్మె నిర్వహిస్తున్నారు ఎట్లా స్పందిస్తారు ఈ అంశంపై సార్ వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రతి డిపార్ట్మెంట్ లో ఇలాంటి సమ్మెలు వ్యతిరేకత ఆశా వర్కర్ల సమ్మెని ఎలా అని చేశారు ప్రతి ఒక్కరిని సార్ ప్రతి ఒక్కరిని ఇలానే చేస్తున్నారు ఇలాంటే చెవులు వినబడతాయో లేదో చెవులు ఇంకేదో చెప్తారు చూడండి శేషం కోసారని ఆ విధంగా ఆయన చేసుకొని పోయే ఏదైతే ఇంతకుముందు సరే తుగ్లక్ పాలన ఇంకొకటో ఆయన పాటికి ఆయన చేసుకుంటూ పోతున్నాడు కానీ ఎవరు ప్రతిపక్షాలు చెప్పినా ఎవరు గొంతు ఎత్తినా లేదా ఉద్యోగ సంఘాలు మాట్లాడినా ఏమి వినడం లేదు కాబట్టి అందరూ కూడా ఒకటే వెయిట్ చేస్తున్నారు సార్ ప్రతి దగ్గర ఇప్పుడు టీచర్లు కానీ ఇంకొకరు కానీ ప్రతి ఒక్కరు ఇంకొక 3 నెలలు ఇంకొక 4 నెలలు ఇంకొక 2 నెలలు ఇలా కౌంట్ చేసుకుంటా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ఇంతకుముందు చూసాం సార్ అసలు ఇంత ఏ ఒక్కరు కూడా ప్రతిపక్షాలు రోడ్లోకి వస్తాయంటే లేదా మాట్లాడతారంటే గృహ నిర్బంధాలు అంటారు ఇంకొకటి అంటారు మెయిన్ నాయకులందరినీ తీసుకుని జైలు పెట్టేసి నేను ఎలక్షన్కి వెళ్తాను అప్పుడు నేను అదే చెప్తాను రెండు ఒక మంచి కామెడీ మీమ్స్ లో చూపిస్తుంటారు సార్ చుట్టూ పరిగెత్తే వాళ్ళందరినీ కాళ్ళ మీద కాలుస్తూ ఆయన మాత్రం పరిగెత్తుంటాడు చూడండి అలాంటి ఒక రన్నింగ్ రేస్ లో నేను పార్టిసిపేట్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాను ఖచ్చితంగా ప్రజల్లో అంత అమాయకులేం కాదు దేవుడు కూడా అంటే ఇలాంటివన్నీ ఉన్నప్పుడు దేవుడు కూడా అంత క్షమించడు మనం చాలా సందర్భాల్లో చూసాం అవన్నీ కూడా అలాంటి న్యాయం ఏదో ఒకటి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో జరగాలని కోరుకుంటున్నా సప్తగిరి ప్రసాద్ గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి ప్లీజ్ చెప్పండి సార్ అదే సార్ నాకు చెప్పే కదా విశ్వవిద్యాలయాలలో 18 విశ్వవిద్యాలయాల్లో 3200 పోస్టులు నోటిఫికేషన్ త్వరలో రాబోతుందని చెప్పి ప్రకటించారు విశ్వవిద్యాలయాలన్నీ కూడా మీరు నమ్మతారు నమ్మరు ఒకప్పుడు యూనివర్సిటీలో అడ్మిషన్ల కోసం పిల్లలు ఎగబడేవాళ్ళు సీట్లు దొరకపోయేది 50% సీట్లు కూడా భర్తీ కాలేదు సార్ విశ్వవిద్యాలయాల సీట్లు దుర్భరంగా ఉంది సార్ విశ్వవిద్యాలయ నవీన దేవాలయాలు పరిశోధనలకు మూల స్తంభాల విశ్వవిద్యాలయాలు ఒక పరిశోధక విద్యార్థిగా చాలా ఆవేదన కలుగుతా ఉంది వీళ్ళు బురదజల్లే కార్యక్రమం తప్ప ఇంతవరకు ఎక్కడ కూడా నిరూపించే కార్యక్రమం అని ఎక్కడ చేయలేదు ప్రభుత్వాన్ని విమర్శించాలంటే ప్రభుత్వంలో ఏదైనా తప్పులు జరుగుతుంటే విమర్శించాలి ప్రభుత్వంలో మంచి చేస్తానే కూడా దాన్ని చెడ్డగా చూపించే ప్రతిపక్షాలు ఎక్కడైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో తప్ప ఎక్కడ లేవు ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినా చదువులలో విప్లవం తీసుకొచ్చినా ఏం తీసుకొచ్చినా తప్పు మాట్లాడే వీళ్ళకు బుద్ధి చెప్తారు వచ్చే ఎలక్షన్లలో వీళ్ళు ఎక్కడ కూర్చోవడం నాకు మన జనసేన సోదరుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా
మీరు ప్రతిపక్షంలో ఉన్నారని ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకున్నప్పుడే ఎవరికి భయపడలేదు, మేము భయపడే పరిస్థితి లేదు. ప్రజలు ఓట్లేస్తే గెలవాలి తప్ప ఎక్కడో చోట మనం తప్పులు మాట్లాడి ఏదో ఒక రకంగా తప్పుడు మాటలు ప్రజల్లోకి ఇంజెక్ట్ చేసి సప్తగిరి ప్రసాద్ గారు థ్యాంక్ యూ. అదే బాబు సింగర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏది ఏమైనా కానీ ఎమ్మిగనూరు సమావేశంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా రాజకీయంగా హీట్ రేకిస్తున్నాయి. మరోపక్క కాకినాడలో కొనసాగుతున్నటువంటి జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు ఆంధ్రప్రదేశ్ భవితవ్యానికి ఒక మార్పుని తీసుకొచ్చే సమావేశాలుగా మారతావని